సోషల్ మీడియా రెండంచుల కత్తి ఒకవైపు ఇది తక్షణ కీర్తిని తీసుకురాగలదు మరియు అనేక సమస్యలను పరిష్కరించడంలో సహాయపడుతుంది మరోవైపు ఇది చాలా ప్రమాదకరం కూడా ప్రతిష్టలు సంబంధాలు మరియు మానసిక శ్రేయస్సును గణనీయమైన నష్టాన్ని కలిగించవచ్చు సామాజిక ప్లాట్ఫామ్ లో ఇప్పుడు ఏ విషయమైనా క్షణాల్లో వైరల్ అయిపోతుంది అందుకు ఉదాహరణ కుమారి ఆంటీనే సోషల్ మీడియా ద్వారా ఆమె ఫుడ్ స్టాల్ కి చాలా మంచి పేరు వచ్చింది కానీ ప్రస్తుతం ఆ పాపులారిటీనే నెగటివ్ ఇంపాక్ట్ చూపిస్తోంది ఇంతకీ ఇంతలా వైరల్ అవుతున్న కుమారి ఆంటీ ఎవరు ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం గుడివాడ నుండి వచ్చిన కుమారి ఆంటీ హైదరాబాద్ లో రోడ్ సైడ్ నే ఫుడ్ అమ్ముతూ బిజినెస్ చేసుకుంటున్నారు ఆమె పూర్తి పేరు దాసరి సాయి కుమారి సోషల్ మీడియాలో కుమారి ఆంటీగా గా ఫేమస్ అయ్యారు మీ బిల్ వెయ్యి రూపాయలు అయింది అంటూ ఓ కస్టమర్ని ఉద్దేశించి ఆమె అనడం ఓ వీడియోలో రికార్డ్ అయింది ఈ వీడియో చాలా వైరల్ అయింది ఆమె ట్రెండింగ్ లో ఉండడంతో ఓసారి ఊరిపేరు భైరవకోన మూవీ యూనిట్ ఓసారి ఆమెను కలిసింది హీరో సందీప్ కిషన్తో పాటు హీరోయిన్ కూడా వెళ్లడంతో మీడియా దృష్టి కుమార్ అంటీపై ఫోకస్ అయింది దీంతో చాలా మంది ఆమె హోటల్కి రావడం స్టార్ట్ చేశారు నిజంగానే అంత సంపాదిస్తారా ఆమె ఫుడ్ అంత బాగుంటుందా ఓసారి ట్రై చేయాలి ఇలా అనుకుంటూ చాలా మంది అక్కడ క్యూ కట్టారు దీనితో అక్కడి రోడ్స్ అన్ని బ్లాక్ అవ్వసాగాయి ఈ క్రమంలో ఆమె ఫుడ్ ట్రాక్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు దీనితో ఆమె బిజినెస్ కు గండి పడింది ఓసారి ఇంటర్వ్యూలో ఆమెకు జగన్ ఇల్లు ఇచ్చారని చెప్పడంతో ఆమె విషయంలో పోలీసులు ఇన్వాల్వ్ అవడానికి టీడీపీ జనసేనలే కారణమంటూ ఆరోపణలు కూడా వచ్చాయి ఈ పొలిటికల్ డిస్కషన్ అంతా సీఎం రేవంత్ రెడ్డికి చేరింది ఈ క్రమంలో ఆయన ఎంట్రీ ఇచ్చి ఆమె బిజినెస్ ఆమెను చేసుకునివ్వాలని ఇటువంటి చిరు వ్యాపారులకు మనమే అండగా ఉండాలని చెప్పారు దీనితో ఆమె మరింత ఫేమస్ అయ్యారు గుడివాడకు చెందిన ఆమె పదమూడేళ్ల నుండి ఇదే బిజినెస్ లో ఉన్నారు గతంలో ఆమె సింగర్ హేమచంద్ర ఇంట్లో వంట మనిషిగా కూడా పనిచేశారట లాక్డౌన్ టైంలో గుడివాడ వెళ్లిపోయిన ఆమె ఫ్యామిలీ కూరగాయలు పండించి అమ్మేవారు ఆ తర్వాత తిరిగి హైదరాబాద్కు వచ్చి ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేశారు కానీ పాపులారిటీ కూడా ఆమెకు చేసింది ఫుడ్ ను తీసేసుకోవడం వలన దాదాపు యాభై వేల రూపాయల వరకు బిజినెస్ ఆగిపోయిందని ఆమె బాధపడ్డారు ఓ సాధారణ వంట మనిషి నుండి సీఎం గుర్తించే స్థాయికి ఎదిగిన కుమారి అంటీ ఇప్పుడు అందరికీ ఇన్స్పిరేషన్గా ఉన్నారు